నేను నీకు దూరం అయ్యాననే కదా నువ్వు మాకు దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నావ్ అవును బావా నేను ఎక్కడ నీకు దగ్గర అవుతానో అని భయపడి వెళ్తున్నా మీకు మాత్రమే కాదు ఇప్పుడు వాడు నాకు కూడా శత్రువే ఈ సునంద పగబడితే పాము కంటే ప్రమాదం దాని నుంచి ఆయన తప్పించుకోగలరేవో కానీ నా నుండి మాత్రం తప్పించుకోలేరు ఈ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నేనేంటో నిరూపిస్తాను ఈసారి కూడా నువ్వు వాడిని సంపలేకపోతే నెక్స్ట్ మినిట్ మీరు నన్ను నిరభ్యంతరంగా చంపేయండి పగ తీర్చుకోలేనప్పుడు బ్రతికున్నా చచ్చినా ఒకటే నాకెందుకో నిన్ను నమ్మాలనిపించట్లా ఇట్టాంటి మాటలు ఇంతకు ముందు చాలా చెప్పినావు ఇంకో అవకాశం అడుగుతుంది కదా ఇంద్రమ్మ ఒని ఇచ్చి చూడు సునంద మాటల్లో ఆవేశం చూస్తా ఉంటే తన పగలో నిజాయితీ కనిపిస్తుండాలి ఈ ఒక్కసారి తనకి అవకాశం ఇచ్చి చూద్దాం అట్టాగే నీకిస్తుంది అవకాశం కాదు మా పాతికేళ్ల పగ సాధిస్తావో నా చేతిలో సస్తావో నువ్వే నిర్ణయించుకో వైషు కావాల్సినవన్నీ సరిగ్గా పెట్టుకున్నావా ఆ పెట్టుకున్నాను బావా అడ్మిషన్ కి సంబంధించిన పేపర్స్ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నావా కంగారు పడకు బావా అన్ని చూసుకునే బయలుదేరాను బుజ్జుకన్నా నేను తిరిగి వచ్చేసరికి నువ్వు పరిగెడుతూ మా ఇల్లంతా గోల గోల చేస్తుంటావేమో కదా తీసుకో అక్క పోనీలే నేను లేని లోటు మా నాన్నకి నువ్వన్నా తీరుస్తావు ఇంకా ఆయన నీతో కాలక్షేపం చేస్తూ నేను లేనన్న విషయమే మర్చిపోతాడు ఎంత మందున్నా నువ్వు లేని లోటు తీరదు వైషో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అలా ఏం లేదక్క నాన్నకి ఆడపిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా పాపని కూడా బాగా చూసుకుంటారు నిజం చెప్పాలంటే నన్నెలా పెంచారో అంతకంటే ఎక్కువ ప్రేమతో పెంచుతారు వైషు పాప గురించి నాకు దిగులేం లేదు నా దిగులంతా నీకోసమే మేమందరం ఇక్కడుంటే నువ్వు ఒక్కదానివి ఢిల్లీలో ఉండగలవా చిన్నప్పటి నుంచి పెద్దయ్యని విడిచి నువ్వు ఉండలేదు
మళ్ళీ పెద్దయ్య ఉండలేడు. నా మాట విని ఇక్కడే ఉండిపోరా? కావాలంటే ఇక్కడే ఆ పై చదువులేవో చదువుకోవచ్చుగా. నేను మామయ్య కూడా చెప్పావు నీలా, కానీ దెయ్యం వినట్లేదు. వెళ్ళాలంటే వెళ్ళాలి అని మొండి పట్టు పట్టుకొని కూర్చునింది. ఎందుకమ్మా ఇదంతా? నీ వల్లే. లేకపోతే ఏంటక్కా, నువ్వు బావా ఒకటయ్యారని అది చూసి నేను ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నానని నీ ఫీలింగ్ అవునా? అదేం లేదక్కా, కొన్ని రోజులు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇవన్నీ మర్చిపోయే అవకాశం ఉంటుందని వెళ్తున్నాను. బావని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుందనుకో, కానీ ఇలాగే ఒంటరిగా ఉండిపోనుగా. మంచి చదువు చదివితే మంచి మొగుడొస్తాడుగా. నీకేంటి వైషు, నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని నీలాంటి అమ్మాయి దొరకదు. బావగారు విన్నారా? అది మన రేంజ్. నువ్వు నన్ను మిస్ అయ్యావు బావా, నాలాంటి అమ్మాయి దొరకడం మాటలు కాదు తెలుసా. నిజమే వైషు, నేనే కాదు అందరం నిన్ను చాలా మిస్ అవుతాం. ఇదిగో ఇలా సెంటిమెంట్ డైలాగులు కొడితే నాకు ఏడుపు వస్తుంది. కొంచెం జాలీగా ఉండొచ్చు కదా. మీరు ఇలా బాధపడుతూ నాకు సెండ్ ఆఫ్ ఇస్తే నాకు ఎలా ఉంటుంది? నవ్వండి. ఇదిగో ఇలా సెంటిమెంట్ డైలాగులు కొడితే నాకు ఏడుపు వస్తుంది. కొంచెం జాలీగా ఉండొచ్చు కదా. మీరు ఇలా బాధపడుతూ నాకు సెండ్ ఆఫ్ ఇస్తే నాకు ఎలా ఉంటుంది? కొంచెం నవ్వండి ప్లీజ్. అరే నవ్వమని చెప్తున్నానా? మీరు నవ్వకపోతే నేను ఏడుస్తా. అది మా అక్క బావంటే అది. చిట్టి తల్లి చూడమ్మా వెళ్ళిపోతుందంట పిన్ని, నువ్వు మాట్లాడుకు. Thank you.
సునంద ఇది. తీరిగా కూసునుండావు. ఆని సంపనికి ఏదైనా యోచన చేసినావా లేదా? అరే నేను ఇంత కంగారు పడతా ఉంటే నువ్వు మౌనంగా కూసునావేంది? చెప్పు, ఏదైనా చేసినావా లేదా? నేను చెప్తానే ఉన్నానన్నా, ఈ సునందని నమ్ముకుంటే ఏం లాభం లేదని అనవసరంగా అవకాశాన్ని చేజార్చుకున్నాం. మన పాటికి మనం ఏదో పథకం వేసుకుంటా ఉంటే అవకాశం అట్టకాడ అంటూ అడ్డుపడ్డాది. పగపడితే తాను పాము కన్న ప్రమాదం అని తనకు తానే గొప్పలు చెప్పుకుని ఇప్పుడు చూస్తే ఈడ పీట వేసి కూసున్నది. ఏంది, నువ్వేదో అన్నావు కదన్నా కళ్ళల్లో ఆవేశం చూస్తా అంటే పగలో నిజాయితీ కనబడతా ఉండదని. ఏది ఆ నిజాయితీ? ఏడపోయినది ఈవిడిచ్చిన మాట? ఏడపోయినది మేడం. ఆ సూర్యు ఇప్పుడే వయసును ట్రైన్ ఎక్కించి వెళ్ళాడు. మీరు చెప్పినట్టే మన వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కారు. నెక్స్ట్ స్టేషన్లో వయసును తీసుకున్న వాళ్ళు దిగిపోతారు. వాళ్ళు దిగ్గానే నేను మీకు ఫోన్ చేస్తాను. మీరు సూర్యకు ఫోన్ చేసి మనం అనుకున్న ప్లేస్కి రమ్మని చెప్పండి. అక్కడే వాళ్ళిద్దరికి స్పాట్ పెట్టేస్తాను. సరే, నేను నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మాటలు చెప్పడమే కాదు, చేసి చూపించగలను కూడా. మీరు కేవలం వాణ్ణి చంపడానికే ప్లాన్ చేశారు, కానీ నేను ముందు వాడి బలాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాను. అర్థం కాలేదా? డైరెక్ట్గా అటాక్ చేసి సూర్యని చంపడం అనుకున్నంత తేలిక కాదు. అలాగే సూర్య ఉండగా వైశ్యుని చంపడం కూడా మన వల్ల కాదు. అందుకే రైల్వే స్టేషన్లో ముందుగానే మన వాళ్లనుంచాను. సూర్య వైశ్యుకి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళాకే వైశ్యుని కిడ్నాప్ చేయమని చెప్పాను. తర్వాత వైశ్యుని అడ్డం పెట్టుకుని సూర్యని ముందుగా ప్లాన్ చేసిన ప్లేస్కి రప్పిస్తాను. వైశు మన గుప్పెట్లో ఉంటుంది కాబట్టి వాడు మనకి లొంగక తప్పదు. అలా అలా వాడి బలహీనతని నా బలంగా మార్చుకొని వాడి ప్రాణాలు తీయిస్తాను. ఆ తర్వాత వైశుని కూడా వాడికి తోడుగా పంపిస్తాను. ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఎగిరిపోతాయి. ఒక్క ప్లాన్కి మనిద్దరి పగలు తీరిపోతాయి. నేను రచించిన ఈ పద్మ వ్యూహంలోకి అడుగు పెట్టడమే తప్ప తప్పించుకోవడం వాళ్ల వల్ల కాదు. నా నుంచి సూర్యని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు.
ఏయ్ సిరి, ఏసీ ఆన్ లో ఉంది కదే, మిర్రర్ ఎందుకు తీసావు? క్లోజ్ చేయి, డస్ట్ వస్తుంది. జస్ట్ వెయిట్ యా, ఇండియాకి వచ్చాక కూడా ఇంకా ఏసీ ఏంటి చెప్పు. ఈ మట్టి వాసన కొంచెం తగలని. అవును పాపం, ఇన్నాళ్ళు మట్టి వాసన తెలియకుండానే పెరిగావు. అలా అని కాదే, ఊహ తెలియక ముందే అమెరికా వెళ్ళాను. తర్వాత ఇన్నేళ్లకి నేను పుట్టి పెరిగిన దేశంలో అడుగు పెట్టాను. ఆ మాత్రం ఆనందం ఉండదా చెప్పు. నీ ఆనందం సరే, నువ్వు వస్తున్నావన్న ఆనందం మీ ఇంట్లో వాళ్ళకి లేనట్టుంది. నిన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం మీ ఇంట్లో ఒక్కరు కూడా రాలేదు. అసలు నేను వస్తున్న విషయం వాళ్ళకి తెలిస్తే కదా. వాట్? తెలీదా? కావాలని చెప్పలేదు. వై? నేను వస్తున్నానని తెలిస్తే వాళ్లలో ఆనందం మాత్రమే చూస్తాను. అదే ఇలా సడన్ సర్ప్రైజ్ ఇస్తే ఆనందంతో కూడిన ఆశ్చర్యం చూడగలుగుతాను. దట్స్ మై పాయింట్. ఓహో, బాగుందమ్మా. హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే యుఎస్కి ఇక్కడికి పెద్ద తేడా ఏం కనిపించడం లేదు. చూస్తుంటే మనం అనవసరంగా అమెరికా వెళ్ళామనిపిస్తుంది. నువ్వు అమెరికాలో పెరిగిన ఏం లాభమే? అక్కడ చదువు తప్ప మిగతాది ఏది వంట పట్టించుకోలేదు. అమెరికాలో పెరిగినంత మాత్రాన అక్కడి ఆచారాలు అలవాట్లు నేర్చుకోవాలని రూల్ ఏమైనా ఉందా? మనం ఎక్కడికి వెళ్ళినా మన కంట్రీని మన కల్చర్ని మర్చిపోకూడదు. అమ్మ తల్లి, ఇప్పుడు నేను కదిలిస్తే మన కల్చర్ మీద నాకు క్లాస్ పిక్తావు. దయచేసి ఆ టాపిక్ని ఇంతటితో ఆపేసి నన్ను మా ఇంటి దగ్గర దించితే మా ఇంటికి వెళ్తానమ్మా. తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఆ క్లాస్ ఏదో వాళ్ళకి చెప్పమ్మా. ఓకే.